గాలి ఫ్రీగా దొరుకుతుంది, అది పీల్చం, డబ్బులు పెట్టి సిగరెట్ కొనుక్కుని కాలుస్తాం. అలాగే కరెక్ట్గా మంచినీళ్ళు తాగితే చాలు, మనుషులు ఆరోగ్యంగా ఉంటారు. 10 రూపాయలు పెట్టి వాటర్ బాటిల్ కొనుక్కోము, 60 రూపాయలు పెట్టి బీర్ బాటిల్ కొనుక్కుని తాగి పాడైపోతా ఉంటాం. వెరీ సింపుల్. ఏ బాల్ పట్టుకున్నా రాదారా, పోయి పక్కన కూర్చోపో. ఏమైంది రాతమ్మ? తమ్ముడు, ఒకటి చెప్తాను చూడు, జీవితంలో నీ బాధని ఎవడు గుర్తించడు, నీ విజయాన్ని అందరూ గుర్తిస్తాడు. కూడా కావాలా? సరే తీసుకో. థ్యాంక్స్ అన్నా. తమ్ముడు ఇలా రామ్మా, ఇదిగో ఇది తీసుకో. ఇప్పుడేమైంది నీకు? ఇలా చెప్తే అర్థం కాదు. రా, పెళ్ళి కూర్చొని చెప్తాను రా.
ఇప్పుడు చెప్పు నాన్న, ఏమైంది నీకు? ఎందుకో నా లైఫ్లో అన్నీ ఇలాగే అవుతున్నాయన్న. చూడు తమ్ముడు, మన జీవితం కూడా ఈ బెలూన్ లాంటిదే. అది మన దగ్గర ఉన్నంత వరకే మన చేతిలో ఉంటుంది. ఒక్కసారి దాని అలా ఆకాశంలోకి ఎగిరేసా అనుకో, అది ఏ స్థాయికి వెళ్తుందో నువ్వే ఊహించు. లైఫ్ కూడా అంతేనా నాన్న, బెలూన్ లాగే. నీ బాధను ఎవ్వరు చూడరు, ఈ లోకం నీ విజయాన్ని మాత్రమే చూస్తుంది. లైఫ్ కూడా అంతేనా నాన్న, బెలూన్ లాగే. రా, నీకు చూపిస్తా. ఇదిగో ఇది తీసుకో. చూడు,